సొంతంగా ఇవన్నీ కూడా కొనుక్కుని ఆటో కానీ ట్యాక్సీ కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ కొనుక్కుని బ్రతుకుదండ్రులు తీర్చడం కోసం బ్రతకడానికి సొంతంగా కొనుక్కుని నడిపిస్తానన్న ఈ అందరి అన్నదమ్ములకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్తామన్నా. ఈరోజు గత సంవత్సరం ఈ కార్యక్రమం అక్టోబర్ 4వ తారీఖున చేశాం. ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖు దాకా కూడా ఆగలేదు. ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖున ముందుగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ సమయంలో బ్రతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటోలు తిరగలేని పరిస్థితిలో, ఆటోలు ట్యాక్సీలు కూడా రెండు మంది తిరగలేని పరిస్థితిలో కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయన్న సంగతి గమనించి వీళ్ళందరికీ కూడా ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా వీళ్ళకి మంచి చేయగలిగితే అంత వేగంగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఆ రోజు 2018లో మే మాసం అనుకుంటా ఏలూరులో నా పాదయాత్ర జరుగుతూ ఉండగా ఆ రోజు ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చారు. పాదయాత్ర జరుగుతూ ఉండగా ప్రతి జిల్లాలలో కూడా ప్రతి వర్గంలో నా దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలలో కూడా మరీ ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లు అయితే అప్పట్లో ఇన్సూరెన్స్ కట్టలేక, ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేక, ఇన్సూరెన్స్ కట్టేలో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు, దానికోసం పెద్ద పెద్ద రిపేర్ల కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టాలి, రిజిస్ట్రేషన్ ఖర్చు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా కట్టాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్, ప్లస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే కొద్ది రూపాయలు రిపేర్లు. ఇవి చేసుకోలేక ఇబ్బంది పడతా ఉన్న ఆటో ఆటో అమ్మదమ్ములు బ్రతకడమే కష్టమవుతా ఉన్న పరిస్థితుల్లో అంతే అంతే వస్తా ఉన్న ఆ సొమ్ములో నుంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తే, ఇవన్నీ పెట్టుకోకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే రోజుకి 50 రూపాయలు చెప్పిన జరిమానా విధిస్తా ఉన్న పరిస్థితులు విధిస్తా ఉన్న రోజులు. అటువంటి పరిస్థితిలో నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి జిల్లాలోనే ఇదే పరిస్థితులతో నా దగ్గరికి వచ్చినప్పుడు నేనే కూడా నాకు అనిపించేది బ్రతకడానికి కష్టపడే బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తా ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిన్న మీద సింపతి చూపించాల్సింది పోయి ఏసరిగా పెనాల్టీస్ చెప్పిన సంపాదించేదే రోజు 300 సంపాదిస్తే గొప్ప, ఆ 300 రూపాయల్లో 50 రూపాయలు పెనాల్టీ కోసం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే పెనాల్టీ కోసం అని చెప్పి వేధిస్తా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి అనిపించింది. అక్కడి నుంచి ఏలూరు సభలో మాటిచ్చారు. ఆ మాటను నెరవేరుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు ముందుకు వేశాం. ఈసారి 2వసారి మళ్ళీ అడుగులు ముందుకు వేస్తూ 2వ సంవత్సరం కూడా దేవుడు దయతో మీ అందరి ఆశస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వంలో ఇది 2వ ఏడాది మళ్ళీ మీ తమ్ముడుగా మీ అన్నగా ఈరోజు మళ్ళీ మేము చేయగలిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. గత ఏడాది అక్టోబర్లో 236,334 మందికి అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డబ్బు ఇవ్వడం జరిగింది. డబ్బు వేసేటప్పుడు కూడా బ్యాంకు వాళ్ళతో చాలా కటగారితలుగా అన్కన్వర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే వాళ్ళు చేసిన పాత అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ డబ్బును జమ చేసుకునే అవకాశం లేని విధంగా, ఒకవేళ వాళ్ళ అప్పులు ఏదైనా చేసిందంటే జమ చేసుకోలేని విధంగా బ్యాంకర్స్తో మాట్లాడి అన్ఇన్కన్వర్డ్ బ్యాంక్ అకౌంట్స్ కింద వాటిని మార్పు చేసి ఆ తర్వాతనే ఈ
10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వేయడం జరిగింది. దాదాపుగా 236 కోట్లు మీరు సంవత్సరం గత సంవత్సరంలో ఖర్చు చేస్తే ఈ అన్నదమ్ముల కోసం ఈ సంవత్సరం 236,000 కాస్త 262,495 మంది అన్నదమ్ముల కుటుంబాలకు ఈ సంవత్సరం చేస్తామన్నాం. అంటే అక్షరాల 37,754 పెరిగిన పరిస్థితులు. ఇందులో కొత్త అప్లికేషన్స్ 25,859 కొత్త అప్లికేషన్స్ వస్తే 11,597 ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ పెరగడం. అంటే 237,754 నేరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిన పరిస్థితుల్లో సహాయం అందించడం జరుగుతానండి. ఇవాళ నిజంగా కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడతా ఉన్న వర్గాలకు తోడుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ జూన్ మాసంలో రకరకాల వర్గాలకు తోడుగా ఉండేందుకు ఆల్రెడీ ఇంతకు ముందే క్యాలెండర్ కూడా ప్రకటించాం. ఏ నెలలో ఏ కార్యక్రమం చేయబోతా ఉన్నాం, ఏ నెలలో ఏ డేట్స్ ప్రకారం ఏం చేయబోతా ఉన్నాం అని కూడా క్యాలెండర్ ప్రకటించాం. అందులో ఈ జూన్ మాసంలో ఈ నెల 4వ తారీఖున ఆటో సోదరులకు టాక్సీ సోదరులకు అయితే 10వ తారీఖున రజకులు నాయి బ్రాహ్మణులు టైలర్ సోదరులకు 17వ తారీఖున చేనేత సోదరులకు 24వ తారీఖున కార్ సోదరులకు 29 మంది ఎంఎస్ఎంఈ అంటే ఈ సూక్ష్మ అండ్ చిన్న సంచిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో ఊరటను కలిగించే కార్యక్రమానికి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ దేశ ప్రకారం అందరికీ కూడా ఈ నెలలో మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం చేయగలిగితేనే వ్యవస్థ అనేది బతుకుతుంది. పేదవాడు ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉంటేనే ఎప్పుడైనా కూడా రాష్ట్రానికైనా మంచిది, దేశానికైనా కూడా అది మంచిది. నిజంగా అత్యధిక వర్గంలో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఎంతమంది పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే 262,495 మంది పరిస్థితుల్లో నిజంగా పరిస్థితి ఏమిటి అని చూస్తే ఎస్సీలలో దాదాపుగా 61,390 మంది కుటుంబాలు ఉన్నాయని, 10 ఎస్టీలలో దాదాపుగా 10,049 కుటుంబాలు ఉన్నాయని, బీసీలలో దాదాపుగా 117,096 కుటుంబాలు ఉన్నాయని, మైనారిటీస్లో 28,118 మైనారిటీస్ కుటుంబాలు ఉన్నాయని, కాపుల్లో 29,643 కుటుంబాలు ఉన్నాయని, ఇంకా మిగిలిన కుటుంబాలలో మిగిలిన పేదరికంలో ఉన్న మిగిలిన అగ్రవర్గాల వాళ్ళైనా కూడా పేదరికంలో ఉండి అవస్థలు పెడతా ఉన్న వాళ్ళు దాదాపుగా మంది ఒక 15,000 ఉన్నారని చెప్పి లెక్కలు తేలేవు. వీరందరికీ కూడా ప్రభుత్వం తరఫున చేయగలిగిన మేలు ద్వారా వీరందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నా. అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనుల. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలనే ఉద్దేశం. ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్ గా చేయాలి. అర్హత ఉండి రానివాడు ఎవరైనా కూడా ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. ఆ అర్హత ఉండి రాని పరిస్థితిలో ఉన్నవారు మనకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు మాత్రం మంచి జరగాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. అందుకే చెప్తా ఉన్నా, దాదాపుగా ఇప్పటికి 262,495 మందికి ఇప్పటికే ఇప్పుడు మనం బటన్ నొక్కిన వెంటనే అందరికీ కూడా మేలు జరిగే విధంగా అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలోకి వెంటనే డబ్బులు చేరిపోతాయి.
ఈ అకౌంట్ బటన్ నొక్కిన వెంటనే 2-3 గంటల్లోనే అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు చేరిపోతాయి. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదైనా కూడా మిగిలిపోయి ఉంటే మనం గ్రామ సెక్రటేరియట్ కు వెళ్ళండి, ఆ వార్డు సెక్రటేరియట్ కు వెళ్ళండి. అక్కడ క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అనే బెనిఫిషరీస్ లిస్టు కూడా డిస్ప్లే చేయమని చెప్పి కూడా అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. బెనిఫిషరీస్ లిస్టు కూడా డిస్ప్లే చేస్తారు, చేయడమే కాకుండా అర్హతలు ఏమిటి అని చెప్పి కూడా డిస్ప్లే చేస్తారు. ఆ అర్హతలు మనకు ఉన్నాయి అని అనుకుంటే ఎవరైనా మిస్ అవుట్ అయిపోయిందంటే వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. రేపు నెల 4వ తారీఖు కల్లా వాటిని కూడా వాటికి కూడా పూర్తిగా ఇచ్చేటట్టుగా కూడా చేస్తాం. లేదా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మన స్పందన యాప్ ఉంది, www.spandana.ap.government.in ఈ వెబ్సైట్, ఇది స్పందన వెబ్సైట్. ఈ స్పందన వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా పర్వాలేదు, వెంటనే వాటిని కూడా వెరిఫికేషన్ చేసేస్తాము. వెరిఫికేషన్ చేసి నిజంగానే అర్హత ఉండి ఏదైనా పొరపాటున రాని పరిస్థితి ఎవరికైనా ఉంది అని అంటే వెరిఫికేషన్తో సహా కంప్లీట్ చేసి రేపు నెల 4వ తారీఖున మిగిలిన వాళ్ళకు కూడా వస్తుంది అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, ఒకవేళ ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్దేశం కూడా ఇంతకు ముందే నేను చెప్పా, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చేసే విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు. ఈ రెండు గట్టిగా నమ్మాం కాబట్టి, నమ్మిన ప్రభుత్వం కాబట్టి ఇద్దరికీ కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ చివరిగా మరో మాట కూడా చెప్పదలుచుకున్నా, మనమిచ్చే ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ముతో తప్పనిసరిగా ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా తీసుకోమని ప్రతి ఆటో, ప్రతి టాక్సీ అన్నదమ్మునికి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ప్యాసింజర్లు కూడా బండ్లు ఎక్కుతారు. మన ఏదైనా పొరపాటు ఏదైనా జరిగింది అని అంటే మీకు మీకు ఇబ్బందే, ప్యాసింజర్లు వెనకలు కూర్చున్న వాళ్లకు కూడా ఇబ్బందే. కాబట్టి ఖచ్చితంగా ఈ సొమ్మును, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోయిందంటే ఉపయోగపెట్టుకుని వాడండి అని కూడా రిక్వెస్ట్ చేస్తామన్న అందరికీ కూడా. అదే మాదిరిగా అందరి అన్నదమ్ములకు కూడా ఇంకొక రిక్వెస్ట్, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి అని కూడా మరో రిక్వెస్ట్ చేస్తామన్నాను. ఆటో టాక్సీలన్నీ కూడా మంచి కండిషన్లో పెట్టుకోండి అని చెప్పి కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి అందరికీ కూడా ఏ ఒక్కరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని కూడా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా అందరికీ. అందరికీ మంచి జరగాలని మరొక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ, చల్లని మీ అందరి చల్లని దేవుళ్ళతో, దేవుడి దయతో మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో అన్నదమ్ముడిగా మీతో పాటు ఈ మంచి సమయంలో పాల్పంచుకునేదానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని గురు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఎవరైనా మీరెవరైనా కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే, అక్కడ నుంచి ఏదైనా మాట్లాడాలనుకుంటే, మీరు ఎవరైనా స్పందించాలనుకుంటే స్పందించండి. ఏదైనా నేను నా తరపు నుంచి ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందంటే నేను నోట్ చేసుకుంటా. కాసేపు ఈ కార్యక్రమం జరిగించిన తర్వాత నేను బటన్ నొక్కుతాను. బటన్ నొక్కిన తర్వాత వెంటనే 2-3 గంటల్లోనే అందరి అకౌంట్లలోకి డబ్బులన్నీ కూడా పూర్తిగా వచ్చేస్తాయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా దయచేసి మాట్లాడండి. నా దాని నేను ఎవరైనా మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో చేసిన కార్యక్రమాన్ని అనుభవించడం కాకుండా, అనుభూతి పొందడమే కాకుండా, ఈ రోజు ఆయన చెప్పినటువంటి మంచి మాట అందరూ కూడా మన ఆటో కార్మికులు కానీ, టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ సోదరులందరూ కూడా వినున్నారు. ఇంకా మనలో అంటే ముఖ్యమంత్రి గారు చేసిన మంచి గురించి లేదా ఇంకా మీ అనుభూతిని పంచుకోవాలన్నటువంటి ఎదురు చూస్తున్న మిత్రులందరికీ ముందుగా విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. నాకు స్క్రీన్ లో కనపడే వాళ్ళు అందరూ వీళ్ళు కనపడతా ఉన్నారు.
నా భీష్మాచార్య గారు వెనకలు కనపడతా ఉన్నాను. అందరు బాగుంటారు కదమ్మా. మా ఉద్యోగాన్ని సార్ రిటైర్ ది యాంగిల్ చీఫ్ మినిస్టర్ సార్ రిలీజింగ్ దిస్ ఇన్సెంటివ్ 4 months ఇన్ అడ్వాన్స్ సార్ బికాస్ ఆఫ్ ది లాస్ట్ 2 months లాక్ డౌన్ సెవెరల్ ఆటో డ్రైవర్స్ మ్యాక్సీ అండ్ టాక్సీ క్యాబ్ డ్రైవర్స్ సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ సార్ సో దీస్ నేషనల్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సెంట్రల్ మా లాంగ్వేజ్ సార్ ఇన్ విశాఖపట్నం సార్ వీ హ్యావ్ ది స్టేట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ సార్ ఫర్ గవర్నమెంట్ సార్ we have 36,429 beneficiaries sir and which CMA currently more than sir 4697 nearly 4700 are these were new beneficiaries sir this year so last year beneficiaries have been renewed and we are adding nearly 4700 new beneficiaries this year sir all the practices have been done in a transparent manner we have done the portal audit and we have administered each and every missing beneficiary sir the financial incentive today honorable CM would be transferring would be in the range of 36.5 crores sir alone for Visakhapatnam district sir so to express his happiness sir I have Srinivas sir from 1993 nunchi kuda he is an auto driver sir so he is a very senior auto driver who wanted to interact with honorable CM sir మాకు మీరు సుదీర్ఘంగా 2016లో నాన్నగారు లాగా పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు సుదీర్ఘంగా స్టార్ట్ చేస్తూ పాదగారి కష్టాలన్నీ వింటూ అందరి కష్టాలు అంటూ పాదయాత్ర మా ఆటో డ్రైవర్ కూడా పాదయాత్రను తెచ్చి మాతో ఒక పథకం ఏర్పాటు చేసి అందులో రహన్ మిత్ర పథకాన్ని ఏర్పాటు చేసి మాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినారు సార్ దాని ఎవరైతే మాకు ఇన్సూరెన్స్ అని ఆటో ఫిట్నెస్ అని రిపేర్ చేస్తే డబ్బు రిపేర్ అని తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించారు సార్ ఇంతవరకు గత ప్రభుత్వాలు ఏమి కూడా మా దగ్గర ఇంత సేవలు అందించలేదు సార్ అనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గుండెమని తెలియజేస్తే నిద్రపోతున్నాం సార్ ఎందుకంటే ఒక ఆటో అనేవారు చాలా బాధపడారు మా దగ్గర డబ్బులు తెనాలి కొంచెం డబ్బు తీసుకునే వారు ప్రభుత్వాలే కానీ మా ఆటో డ్రైవర్ డబ్బు ఇస్తే ప్రభుత్వం ఏమన్నా తమ ప్రభుత్వం సార్ అందువల్ల దాన్ని చాలా ఆటో డ్రైవర్ తగ్గి చాలా కృతజ్ఞత చెప్తున్నా సార్ ఈరోజు దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కష్టాలంటే ఏమి కూడా కొద్దిగా దూరంగా ఉంటుంది సార్ లేదంటే ఫిట్నెస్ కి 15,000 రూపాయలు అప్పు చేసుకుంటూ చేయించుకునే బాధ పడేవాళ్ళు సార్ తన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎన్నో సేవలు అందించారు దాంతోపాటు మా పిల్లలకు కూడా చదువు విద్య అని చెప్పి చాలా విధాలు అడగాలి చెప్పి అన్నీ అందిస్తున్నారు సార్ మనిషి రెండు రావాలంటే గుండెగా తీయొచ్చు వస్తున్నాం సార్ 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ అని ఇవన్నీ ఫిట్నెస్ అన్ని తప్పటి చేసుకొని ధైర్యంగా మీ దారి పెట్టుకుని కష్టాలు తీసుకుంటున్నాం సార్ దాని ప్రభుత్వం ఏంటంటే రెండు ఖర్చు ఎక్కడా వేస్తారో బయటకు వేస్తారు అంత కష్టం ఏం లేదు ఇప్పుడు ఏంటంటే మీరు ఈ తయారు చేసిన 2 రోజుల్లో మళ్ళీ మాకు గత 4 నెలలు ముందే కరోనా టైంలో కూడా ఇబ్బంది పరిస్థితిలో కూడా మీరు మాకు మాకు ముందుగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అడుగుతున్న ప్రభుత్వాలు చాలా మీ నష్టమే మీ రుణం ఆలోచిస్తే మాకు మేము విషయం సార్ అది అందుకు చాలా మంది ముఖ్యమంత్రి చూసారు సార్ మాకు ఏం చెప్పాలో అర్థం కట్టిస్తారు తమరు మా పేదవాళ్ళ పరిస్థితి విని మేము ఉన్నాము మేము ఏదైనా చేయాలి అని చెప్పేసి మా పేదవాళ్ళందరినీ ఒక పథకాలు పథకాల్లో బంధించి మా పేదంటే ఆ పథకాలు పేదవాళ్ళకి ఉపయోగపడాలి వాళ్ళకి తెలుగు తగ్గుతుంది ఒక ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండాలంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు అమ్మవారి పిల్లలు తగ్గించి అమ్మవారు పెట్టారు 10,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు అమ్మవారితో పాటు నన్ను లంచ్ చేస్తున్నారు అది నేనే పెట్టారు 7,000 రూపాయలు తగ్గిస్తారు వాళ్ళు పెద్దగా తింటున్నారు పిల్లలు అది ఇస్తూ అది కాకుండా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టారు ఇంగ్లీష్ మీడియం అనేది పేదవాళ్ళకి అంతగా బ్రాస్ట్ పెట్టారు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి కూడా టైపు కూడా ముందుకు సాగాలి పేదవాళ్ళ పిల్లలు కూడా మన పిల్లల కూడా సమానంగా చదువుకోవాలని మంచి వృత్తాలు ఇచ్చారు సార్ అది ఎప్పుడు అనుకున్నాం సార్ సార్ మేమైతే మాకు ముగ్గురు కాదు సార్ నాన్నగారు జరుగుతుందో మా రెండో కాక మా రెండో మా ఫస్ట్ అడుగుతుంటే తెలియ సార్ చదివించడం తప్పిస్తాను మా రెండో కాక నాన్నగారు జరగకుండా 3% చెప్తే జీతం చదివిస్తున్నాం సార్ అదే నాన్నగారు మన అలా ప్రభుత్వం ఒక మా ఫ్యామిలీగానే మేము లభించలేం సార్ నాన్నగారు ప్రభుత్వాన్ని నిద్రపోయాము ఇప్పుడు 2003 వచ్చి ఎలాంటి చేస్తుంది సార్ బాకీ 20 రూపాయలు ఫుల్గా డాక్యుమెంట్ ఇస్తూ మళ్ళీ వస్త దీవనం ఇస్తూ 20 రూపాయలు వేస్తూ
ఎన్ని చాలా సాధారణ తగ్గిందండి మా వరకు పాఠశాలలో ఆయన అది స్కూల్లో తగ్గిపోయి అంత బాగా తగ్గిపోయిందంటే అది జరగడం జరుగుతారు ఎప్పుడు మేము కనీసం ఎదిగిన స్కూల్లో ఉంటారు మా ప్రభుత్వం మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటే మేము ప్రాసెస్ ఏం పెడతారో కూడా మాకు చక్కని ప్రస్తుతం ఉంటారు మరి ఆనందంగా ఉంటారు తన వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ మా యొక్క సంస్థ సంవత్సరం దాటినటువంటి
ఇక్కడ కట్టే ప్రసక్తి లేదు. ఇంకో కట్ట ఉంది, టైల్సింగ్ చేస్తుంది, 10,000 రూపాయలు ఇస్తున్నారు, కట్టే ప్రసక్తి లేదు. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి రాష్ట్రంలో నెంబర్ వన్ వ్యవస్థ సార్ వాలంటీర్ అనేది. తెల్లారేటప్పటికీ ఇంటికి తలుపు పెట్టి మీ సంస్థ ఏమని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చేటువంటి అడిగే పరిస్థితి సార్. ఈ వాలంటీర్ పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదవులో ఇంకా పరామర్శించే పదవులో మీరు ఇంకా విదేశ ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా అనేక పథకాలు ఉన్నాయి సార్, రైతు పరిధిలో పెట్టారు. ఈరోజు అమ్మవారైనటువంటిది చాలా గొప్ప పథకం సార్ అది. నేను ఆటో డ్రైవర్ని, నా గురించి ఉన్నత సార్ చదివించుకోవడానికి వచ్చి ఇంగ్లీష్ పేరు ఛార్జ్ చేసుకొని తిరిగి తిరగ పొద్దు నుండి చదివించుకున్నాను. ప్రయత్నం చేసుకున్న క్రమంలో మీరు అమోలు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం కడతా ఉన్నారు. మేము ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు దాకా ఇంగ్లీష్ మీడియం లేక మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. తమరు ఎక్కడ ఆలోచన చేస్తే ప్రైవేట్ స్కూల్లో పంపించుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకొని మీరు ఇచ్చినట్టు అమోలు ఏదైతే ఉందో కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేదానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పటివరకు బాల కార్మికులు చదువుకోవడానికి అవకాశం లేక సర్వీస్ చేయడం స్థితి లేక తల్లిదండ్రులు పనులు పెట్టితే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేబర్ క్యాంప్ చేసినటువంటి పరిస్థితులు బాల కార్మికులకి వ్యవస్థ పోయిస్తా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ, మీరు బుక్స్ ఫ్రీ ఇస్తున్న వారు డెస్ ఫ్రీ ఇస్తా ఉన్నారు, ఆర్థికంగా మరి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పల్లె లేక ప్రాబ్లం సార్ సర్వీస్లో మీరేదైతే కోరిక ఉందో ఈ రోజున ప్రతి పేదవాడికి అందరం ద్రాక్ష చేస్తుందంటే విద్యా వైద్యం సార్. ఎవరికంటే ద్రాక్ష కాదు ఇది. ఈ రోజు అదే ద్రాక్షగా మీరు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజున మీ విద్యానేటువంటి ఉన్నత చదువు చదువుకోవాలని చెప్పేసి మీరు బీజేపీ వ్యక్తి పెట్టారు. అదేవిధంగా వయస్సు ఆత్రని పెట్టారు. ఈ రోజు ఆరుద్రీ గారికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్కి కాకుండా ఇతర ఉన్న రాష్ట్రాలకు కూడా మీరు రద్దు చేసిన పరిస్థితిలో 5 లక్షల రూపాయల కవరేజ్, 1,000 రూపాయలు పెట్టిన వారికి 5 లక్షల రూపాయల కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇతర కొన్ని వేళకే ఉంది. ప్రధానంగా రైళ్లు గర్భసంచి సంబంధించినటువంటి అనేది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు గర్భసంచి గారిని కూడా ఆరోగ్యం తయారు చేసి మొత్తంగా చూసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు అనేది కూడా మీ వ్యక్తి మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితి సార్. ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటే కొద్దిగా మిగతా జనాలు ఉన్నారు మాట్లాడారు ఉన్నారు. మీరు చిన్న రిక్వెస్ట్ సార్, పాటించి ఏదైతే మీరు ఆటో అటు డ్రైవర్ ట్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ సంబంధించినటువంటి ఇబ్బంది పడతారని చెప్పేసి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సంబంధించి పర్యటించారు. మా కోటి కార్మికుడు నా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ ఆర్థిక దర్శనం వారు కూడా వర్షాలు ఉన్నారు సార్. వారికి సంబంధించి కూడా డబ్బులో టీడీపీ ప్రభుత్వం ఉంటారు తెలుగు వసూలు చేశారు సార్. రోడ్ ట్యాక్స్ ఉంటారు, ఇప్పుడు రోడ్ ట్యాక్స్ ఫామ్ తీశారు నాటి వరకు తెలుగు వసూలు చేసినటువంటి రూపాయలు 1,000 రూపాయలు ఎక్కడ పోయి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీ ద్వారా ఎవరు మీ మనసులో ఉంచాలి, మీరు పెద్ద మనసు మీ అరకంటే మా మనసు మా ఎన్నటువంటి కూడా మీ మనసులో పెట్టుకున్నటువంటి మనసు వారు మేము ఆలోచన చేస్తే మా కాలేజీ సమాచారం ఉంది మీ మనసు మాకు చెప్తాము. మాటగారు మాటగారులందరికీ భవన నిర్మాణ కార్మికులు ఎంతైతే సంక్షేమ కోర్టు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించినటువంటి వసతులు మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే ఆ బీఓసీ నుంచి ఇస్తున్నారో ఆ పక్కనగా మా రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ కోర్టు ఏర్పాటు చేసి ఆ సంక్షేమ కోర్టు ద్వారా మా రవాణా రంగ కార్మికులందరికీ భార్య పిల్లలకి కుటుంబ సభ్యులందరికీ కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా మీ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ సార్. అదేవిధంగా ఎక్కువ చిన్న రిక్వెస్ట్ ఉంది సార్, ఈ లాక్ డౌన్ వల్ల అసలు ఆటో తీసే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మేము కొన్ని కేసులు ఏదో కార్పొరేటర్లు వచ్చాం ప్రకృతి మధ్య వచ్చాం కేరళ హాస్పిటల్ ఇచ్చిన క్రమంలో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి మాట్లాడితే నాకు సలహా ఇచ్చారు. మన మినిస్టర్ గారు పక్కనలో మినిస్టర్ మీనాడు గారిని కలిసి మన తండ్రి ఒక్క రిక్వెస్ట్ కేవలం ఒకే ఒక నిమిషం మాట్లాడితే ఉన్న పరంగా ఈ చేసిన పనులన్నీ ఉంది పెట్టేసేయండి. గొప్పపై కప్పదు వాళ్ళకి కప్పలేదు పేదవాళ్ళు అవసరమైతే నీరు కప్పని చెప్పేసి మా నాన్నగారు మాకు పరిధి ఇచ్చి ఉన్న పరంగా అసలు స్టేట్ ఆఫీస్ కావు జిల్లా కావు అయినా కానీ ఉన్న పరంగా ఇచ్చేసి డీటీసీ గారు ఉన్నటువంటి ఉపాధి కమిషనర్ గారు సౌరణ స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం పనులన్నీ తీసుకెళ్ళిపోండి గొప్ప ఫైల్ లేదు ఆ ఫైల్ కూడా మా మిస్టర్ గారు కడుతున్నారు మన మిస్టర్ గారు కడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆటోలే కాబట్టి యావత్ గుడ్స్ వెహికల్స్ లారీలో వెళ్ళిపెట్టారు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లబ్ధం ఒక పక్కన రెవెన్యూ లేదు కోవిడ్ వచ్చింది మొత్తం గుర్తు పట్టుకునేటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచన చేయకుండా కొత్త వెహికల్ రిలీజ్ చేయడం అనేది మీకు ఒక ఏ పద్ధతి చెప్పాలో తెలియదు. ఇక్కడ వయసు అవ్వచ్చు దాదాపు దండం పెట్టాలన్నట్టు కూడా అర్థం కాదు సార్. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ సంబంధించి ఇప్పుడు బయట ప్రైవేట్ ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు బ్యాంక్ ఫైనాన్స్ కావచ్చు ఇప్పుడు మాకు ఇచ్చే 10,000 రూపాయల కోసం రెడీగా ఖాతా కాసుకుని కూర్చున్నారు సార్. చాలా ఫైనాన్స్ ఫోన్ చేస్తా ఉన్నారు ఫైనాన్స్ కట్టండి చెప్పేసి తమలో ఒకసారి ఆలోచన చేసి ఒక 6 నెలల పాటు మారేటోలేదు ఎటువంటి వడ్డీ రాకుండా ఆ నిలబడి కట్టలేని అందరూ పేదవాళ్ళు ఆ నిలబడి కట్టినట్టు వాళ్ళ దగ్గర చూసేసుకోండి ఇబ్బంది పెట్టబడండి తమ ఒక్క ఆదేశాలు జారీ చేస్తే తప్ప ఈ విజయవాడ ఉన్నటువంటి ఫైనాన్స్ ఎవరు ఆగిపోతుంది.
వస్తారు సార్? ఇది ఈ 10,000 అనే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్. నో బ్యాంకర్ హెస్ గాట్ ది రైట్ ఓవర్ దిస్ మనీ. ఈ డబ్బు మీద ఏ బ్యాంకర్ కు అధికారం లేదు. కాబట్టి ఇది అన్ఇన్కంబర్డ్ బ్యాంక్. లక్షణంగా బ్యాంకు 10,000 రూపాయలు తీసుకోండి. ఏ బ్యాంకర్ అయినా డబ్బు ఇవ్వకపోతే మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లో 1902 అనే నెంబర్ చెప్పినాము. ఆ 1902 నెంబర్ ఫోన్ చేస్తే డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి అట్లాంటి ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని చెప్పారు కూడా చేస్తాను నేను. చిత్తూరు జిల్లా. అయితే చిత్తూరు జిల్లా. మార్నింగ్ భరత్. రామచంద్రరాజు అన్న బాగుందన్నా? అధ్యక్ష బాగున్నా? అధ్యక్ష బాగుందమ్మా? రజన్నా వెనకాల అందరూ మాస్క్ వేసుకున్నారు కాదు. కొంతమంది కనపడతాను, కొంతమంది ఓకే కనపడ్డాను సరిగ్గా. కాదు భరత్. లాస్ట్ ఇయర్ 16,318 బెనిఫిషరీస్ సార్, రీసెంట్ గా 2,350 యాడవుగా 18,665 మందికి దాదాపు 18.7 కోట్ల బెనిఫిట్ జరుగుతుంది సార్. సార్ తమతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి, వారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి నార్మల్ గా నిష్పత్తి నుంచి ఆ లేడీ అక్కడ తర్వాత పాస్ట్ 3 ఇయర్స్ షేర్ చేసి తీసుకుంటుంది. హలో జగన్ నమస్తే. తిరుపతిలో చిన్న అమ్మాయి చెప్పుకొని వస్తున్నాను అన్నా. మా ఆయన హాస్పిటల్ కనిపోయినారు, 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిందన్నా. నేను ఆటో తీసుకొచ్చి వచ్చినప్పుడు చాలా ఇవ్వలేదన్నా, మా చాలా ఇబ్బందులు పడుతున్నాను రోజు మీద. అలాంటప్పుడు ఒక 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా వారం మీద పథకం మాకు రావడం జరిగిందన్నా. తిరుపతిలో ఫస్ట్ నాకే వచ్చిందన్నా, చాలా బాగున్నా. నాకే వచ్చింది. మా అన్న కూడా ఆట ఫీల్డ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారన్నా. 6-4 సంవత్సరాలు ఆట ఫీల్డ్ వద్దనేసి అదంతా నిత్యాసం వచ్చిన దానికి ఇప్పుడు మీరు సహాయం అందించిన దానికి చాలా ఉండేది మామ. నేను ఎంత చదువుతారు ఎంత చేస్తా చదువుతున్నాను. మా నాకు ఇద్దరు పిల్లలమ్మా, నా ఇద్దరు పిల్లలు ఇంత ప్రేమించారమ్మా, చాలా బాధపడ్డారమ్మా. నా చిన్న పాప చెంద గారు నాకు అమ్మాయి పథకం కూడా వస్తున్నారా? నాకు వేరే ఇంట్లో 2,500 వస్తారు నెలకి. తెల్లవారు 5 గంటలకే వచ్చేస్తున్నారా? అప్పుడు కష్టపడి నేను మా ఆయన కష్టపడి వేలు వేలు అప్పుడు దారిపోతే ఇంగ్లీష్ మీడియం లో పంపించినామమ్మా. ఇలాంటిదే మాకు అప్పట్లోనే ఉన్నది. మేము అసలు ఇంకా అంత అప్పులు అయినప్పుడు ఇప్పుడు ఎంతో మా పిల్లలు ఇంకా గొప్పగా చదివించుకోవాలి అంటామమ్మా. ఇప్పుడు వచ్చిందానికి మా తర్వాత వాళ్ళైనా ఇంకైనా చాలా బాగా చదివించుకుంటారని ఆశిస్తామమ్మా. లాక్డౌన్ లో కూడా నెలకు 4 సార్లు బియ్యం అందిందన్నా, 1,000 రూపాయలు అందిందన్నా. ఈ సంవత్సరంలో నేను మీ ద్వారా 56,500 రూపాయలు మీ ద్వారా మాకు అందిందన్నా. మాకు మేము ఉన్నాము అనేది మళ్ళా ఈ లాక్డౌన్ అయిపోగానే మేము ఇంకా ఎట్లా వస్తారా, ఏం చేయాలా, 2 రోజులు ఇళ్లలో ఉన్నాము, ఏం చేయాలా అనుకున్నప్పుడు ఇంకా తిరిగి చూద్దాము అనుకున్నప్పుడు కరెక్ట్ గా టైంకి మా భోజనం పెట్టారన్నా. మీరు కరెక్ట్ గా టైంకి 10,000 రూపాయలు ఇంకా ఇంకా 4 నెలలకు ముందే సంవత్సరం కన్నా ముందే ఇంకా 4 నెలలు ఉండగానే మాకు 10,000 రూపాయలు వేస్తామంటూ అంటారు. ఈ రోజు ఈ రోజు నాకు పడికి ఉందా ఏమో అన్నారు. అవునన్నా, మీ మాట ఉండేదే మాకు మా అకౌంట్ లో ముందుగానే పడిపోయింది. అంత ఆనందంగా ఉందన్నా నిజంగానే. మాకు మీరే మాకు ఎప్పటికీ మా జీవితకాలం మీరే మా సీఎం రావాలని మరీ మరీ కోరుకోవాలి. ఎవరు చేస్తారు నేనే అనుకున్నానమ్మా ఫస్ట్ లో. ఇవన్నీ చెప్తారని నా గోపాల సంఘం సరుకులు కూడా మా సంఘానికి 30,000 రూపాయలు సున్నా ఒకటి వచ్చిందన్నా, 3,200 రూపాయలు మాకు వచ్చిందన్నా. తర్వాత ఒక 900 వడ్డీ కట్టాలి
నేను కష్టపడి నా పిల్లలకి తీరు మాత్రం పెట్టుకుంటే చాలన్నా నాకే అవసరం లేదు, మీరు ఇచ్చేదంతా నేను జీవితకాలం బతికేస్తాను. మీరే మాకు ఎప్పుడు ముఖ్యమంత్రి మా పిల్లలకు మీరే నేరమా, మీరే మా అన్న మా నేర థ్యాంక్ యూ అమ్మా, బాగా గొప్పగా చాలా గొప్పగా చేశారు. సో అన్నగా బాగుంది, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి. కడప జిల్లా నుంచి అండి నవాజ్ భాయ్ శివన్న రెడ్డమ్మ తల్లి, ఎంత బాగుంటారు కదమ్మా. థ్యాంక్ యూ తల్లి. కడప జిల్లా అన్న సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అరే ఐసీఏలు నవాజ్ సార్, సార్ కరెక్ట్ సార్ సార్. ఎమ్మెల్యే భద్రాయ వెంకట సుబ్బయ్య కూడా ఉన్నారు. బాగుందా సుబ్బయ్య? ఎమ్మెల్యే కూడా బాగుందా మన జిల్లాలో సార్. లాస్ట్ ఇయర్ 12,116 సార్, 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈసారి 13,672 సార్ మొత్తం. సో వీఆర్ 13.6 crores ఈసారి ఇస్తున్నాం సార్ వాహన మిత్ర కింద. సో 2,600 కొత్త ఎడిషన్స్ ఉన్నాయి సార్ మన జిల్లాలో. సో 2,600 ఎడిషన్స్ ఉన్నాయి. సో ఆటో కార్మికులు ఆటో నడిపేందుకు మన ఎంత చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. సో వీఆర్ ఆల్ 15 ఆఫ్ సార్. లాస్ట్ ఇయర్ చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఫస్ట్ టైం మన ఇక్కడ కడప ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం సార్. బికాస్ ఆఫ్ కోవిడ్ మనం వీడియో కాన్ఫరెన్స్ లో ఈసారి చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున లాస్ట్ టైం ఆటో కార్మికులు అందరూ కూడా ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారు. సో ఈసారి కూడా చాలా మంది వరకు పిలిచారు. ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు కానీ కెపాసిటీ సాధించాయని చెప్పి కొంతమంది తిరగడం జరిగింది సార్. సో చాలా మంది కడప చుట్టూ పొద్దుటూరు రాజంపేట అన్నిటి నుంచి కూడా మనకి ఈరోజు రావడం జరిగింది సార్. సో 4 నెలల ముందే అక్టోబర్లో వస్తాయి అనుకున్నాం, ఇంకా ముందే అసలు 4 నెలలు ముందే వచ్చిందని చెప్పి ఆటో డ్రైవర్ కొంతమంది చెప్తున్నారు సార్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్ ఫర్ దిస్ కమ్యూనిటీ అక్రాస్ కటింగ్ అక్రాస్ రిలీజియన్స్ అండ్ అండ్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఉన్నారు దీంట్లో. 4 మంత్స్ ముందే వీరికి ఇది చాలా చేయుతుందండి సార్. నా పక్కనే లక్ష్మీ నర్సరీ సార్, 15 ఏళ్ళ నుంచి వివిధ ఫ్యాక్టరీలు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీ నర్సరీ మన తరపు నుంచి. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి నమస్కారము. నమస్తే లక్ష్మి. ఆటోల గురించి కానీ మా కార్మికుల గురించి కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏమన్నా ఆలోచించడం లేదు. ఫస్ట్ టైం మీరే మా ఆటో వాళ్ళ గురించి ఆలోచించి మమ్మల్ని అందరినీ ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగనన్న ప్రభుత్వం అన్నా దానికి మంచిగా తృప్తిపడుతుంది మేము ఉన్నామన్నా. ప్లస్ ఇచ్చే జీవితాలు పెరగాలతో అర్థం ఉన్నారని మా ఆసక్తిగా కోరుకుంటున్నామన్నా. మా పేరు తెలియదు. తెలియకుండా ఉంటే వాళ్ళైతే ఇంటికి
ఇక్కడికి వచ్చి మీకు ఇక అప్లికేషన్ పెట్టుకో వాలంటీర్ వారం మీద అప్లికేషన్ వస్తుందని వాలంటీర్ వచ్చి అప్లికేషన్ తీసుకొని పోతే మాకు వస్తుందో నిలబడి వచ్చింది 3 రోజులు 4 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి సత్వాలి సార్ దాఖలు తీసుకురా మీరు అప్లై దానికి ఫోన్ తీసుకొని మా దగ్గర ఫ్యాన్ చేసి ఈరోజు అమౌంట్ మా అకౌంట్ వస్తుందని చెప్తున్నారు. కానీ వాలంటీర్లు సచివాలయంలో పోతున్న వాళ్ళతో మాకు తెలియని విషయాలుగా తెలిపి మీరు ఆ వాలంటీర్లు సచివాలయాలు ఏర్పాటు చేసిన దానివల్ల చాలా మేలు వస్తున్నాయి. మా ఎందుకంటే చాలా మందికి పథకాలు వస్తున్నాం తెలియదు. ఎందుకంటే కరోనా పాఠంలో కూడా నాకు కూడా గుర్తు తెలియకపోతే వాళ్ళే అధికారులు వచ్చి తెలిపి ఇప్పుడు 10 రోజులుగా చేశారంటే ఒక వాలంటీర్ల వల్లే గ్రామ సచివాలయంలో కాబట్టి మీరు గ్రామంట్ వాలంటీర్లకు సచివాలయం అవి ఏర్పాటు చేసిన మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామన్న. అంతే కాకుండా మీరు మాకు వేసిన ప్రతి నెల కరెక్ట్గా రెగ్యులర్ కానీకే కూపర్ సిస్టమ్ లో లైన్ చాలా మంది లేకుండా కూపర్ సిస్టమ్ లోనే ఇచ్చి జనాలు కుంభకూడకుండా ప్రతి నెల ఇచ్చి ఆదుకున్నాను. దానికోసం మీరందరికీ చాలా కృతజ్ఞతలు ఉన్నాం. ప్రతి ఉండకుండా మనం చేసినందుకు మీరు అంటేనే మాకు తెలియక పథకాలు కూడా ప్రతి ఒక్కటి చెప్పి వాలంటీర్లు మాకు ఇళ్ళకారాలు కానీ ఇంటి మా పిల్లలు ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళని ఇంగ్లీష్ మీద చదివించుకోవాలంటే చాలా కష్టంగా అవుతుంది. ఒకరు మూడగట్టి ఒక 4 గట్టి చదువుకున్నారు. తర్వాత అప్పీల్ కట్టాలంటేనే ఈ ఆటోకి ఇంకా జరగాలంటేనే చాలా ఇబ్బంది ఉంది. అటువంటిది ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బదిలీ పెట్టాలని గవర్నమెంట్ స్కూల్ లో పెట్టాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదే కాకుండా విద్యార్థులకు బుక్కులు పుస్తకాలు యూనిఫామ్ అన్ని ఇస్తామని చెప్పుకోవడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది. మేము కూడా మా ఇద్దరు ఉపాధ్యులు మా పిల్లల్ని ఇంగ్లీష్ చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయట వల్ల మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏదో దేశాలు మాట్లాడుతున్నాం మాటలు లేకున్నాము. అదే ఇంగ్లీష్ వస్తే ఏ రాష్ట్రంలో ఏదో దేశాలైనా పిల్లల ఉద్యోగాల్లో కానీ దేశంలో బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ మీద కావాలి. గుంటూరు జిల్లా ఈసారి ఈ ఆటో కూడా కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని ఈ బికెన్ ఎలిజిబుల్ లాస్ట్ ఇయర్ బాడీ ఆటలు ఉండేది ఓనర్ వచ్చింది సార్. ఈసారి అయితే నేరుగా అనుకోవాలి. అమ్ముడు కూడా 10,000 రూపాయలు వచ్చింది సార్ గుంటూరు జిల్లా. ప్లస్ ఇళ్ళ వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చింది సార్ మీకు ఓకే అయినట్టుగా మాకు ఇళ్ళ స్థలం వచ్చి ఇల్లు కట్టించేసి ఇల్లు వెళ్ళారు. ఆ ఇంట్లో చేయలేదు. ఆ 2 రోజులు మాకు భారీ ఉంటుంది. మా ఫ్యామిలీ సంతోషపడతాం సార్. జీవితాంతం మీ ఫోటో పెట్టుకోవాలి మరి మా పిల్లల్ని మేము పెట్టుకుంటాం. థ్యాంక్ యూ గుంటూరు జిల్లా ఆనందన్నా శ్రీవానందన్నా సార్ నమస్కారం సార్. నమస్తే అన్న మాట్లాడి సార్. మాకు ఈ సంవత్సరం బాగుంటుంది అంటే 4 గా మహేష్ బాబు మహేష్ వెనకాలు ఉన్నాయని సరిగ్గా గడపడ్డా బట్ మిగతా వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు. తగినన్నా బాగుంటుందన్నా రోషన్నా బాగుంటుందన్నా మళ్ళా బాగుంటుందన్నా నవాబ్ సాబ్ సబ్ డైరెక్ట్ సార్. మనకి ఈ సంవత్సరం సార్ లాస్ట్ ఇయర్ కంటే 4,200 మందికి ఎక్కువ ఇస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 20,900 మందికి ఇస్తే ఈ సంవత్సరం 24,056 మందికి ఇస్తున్నాం సార్. యాక్చువల్గా 4 నెలల ముందు ఇస్తున్నందుకు ఇవాళ మనం నేను ఆఫీస్ చూసుకుంటే వీళ్ళందరూ లైన్ లో నిలబడారు సార్. ఆఫీస్ దగ్గర అసలు చెప్పలేదు కదా సార్. మాట్లాడు బాబు సీఎం గారు చెప్పండి చెప్పావు సార్. ఇప్పుడు మనకి మోషాలు ఆటో డ్రైవర్ చేస్తున్నారు సార్. వారు మాట్లాడతారు తమ్మ ఒకటి నమస్తున్నా. పాదయాత్రలో మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా ఆటో డ్రైవర్లు గుర్తించి మాకు ఈ వాహనయాత్ర దానిలో మాకు ఈ 15 రూపాయలు సమకూర్చుకుంటుంది. మేము చాలా చాలా కృతజ్ఞతలు అన్నా అసలు ఆటో డ్రైవర్లు అందరూ కూడా అసలు ఇలా మాట్లాడతాను మీతోటి అనుకోలేదన్నా. కాకపోతే ఈ కొన్ని సమస్యలు ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఏంటంటే ఈ 15 రూపాయలు తీసుకొని ఈ బండి ఫిట్నెస్ కొరకు ఈ ఇన్సూరెన్స్ బండి ఫిట్నెస్ కొరకు మీరు సంవత్సరం బండ్లు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ 15 రూపాయలు పక్కన ఎక్కడ కూడా దృష్టి తెచ్చుకోవాలన్నాయి. ఆ తెచ్చుకునే పని లేకుండా
అది ఆ సహాయం రాజేంద్ర గారు చేసినందుకు అసలు చాలా చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇదొకటి అమ్మఒడి కాలంలో రావటము, ఆటో డ్రైవర్ నాకు 10 రోజులు రావటము, ఒక పిల్లవాడిని తగ్గించుకుంటున్నానన్నా, ఇంగ్లీష్ మీడియం తగ్గించుకున్నానన్నా, మీరు ఇచ్చే ఈ బాధ్యత గురించి మీరు కనిపిస్తే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం తగ్గించుకున్నానన్నా. అయితే చాలా హ్యాపీగా ఉందన్నా. అయితే ఇంకో విషయం ఏమన్నా, మమ్మగారికి గుండా గురించి చేయించడానికి డబ్బులు లేక తన ఇబ్బంది పడ్డాయని వచ్చింది ఆలోచించి, లేకపోతే ఎంత ఇబ్బంది అంటే మనిషి చంద్రుడు అంత ఇబ్బంది ఉండాలి, ఇంత కష్టమే కూడా అసలు ఏమున్నాను అని చెప్పి నువ్వు ఆలోచించి ఇట్లా కష్టం తన ఉపయోగించింది అసలు. ఈ తర్వాత ఏమో దానికి కూడా కాకుండా 40 ఎకరాలు ఇచ్చాను, ఒక పొట్టుంటే ఒక పొట్టగా అలాంటి గుర్తించి వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్ర పెట్టి 4 రోజుల ముందు ఈ కరోనాలో మా ఆటో డ్రైవర్లు సహాయం చేసినందుకు చాలా చాలా అసలు ఇద్దరు మాటలు ఎంత యాభివృద్ధి అయితే మాట్లాడతానండి చాలా ఇదిగా ఉన్నాయి. అయితే నాకు డిజైన్మా 20 డిజైన్ నాకు. అయితే మా నాన్నగారు కూడా నాన్నగారు ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమో మీరు లభ్యమన్నా అప్పుడు నేను ఉద్దేశం చేసిన అసలు అప్పుడు అర్థమైన సంపాదన అసలు ఎప్పుడైతే అర్థాయితం ఒకటి ఇస్తే తీసుకొని బంద్ వేసుకోవాలి, వేసుకొని క్యారెక్ట్ తీసుకొని వెళ్ళాను నాన్నగారు. అలాంటి టైంలో కూడా ఆరోగ్యం ఉంది చాలా నాకు అప్పుడే వెళ్ళిపోయింది చాలా అనిపించింది. అయితే ఇంకా ఆటో డ్రైవర్ల నుంచి సంతోషం పడతారు, ఇంకా ఎన్నో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇంకో విషయం ఇప్పుడు మా ఆటో డ్రైవర్లకు 10 రోజులు మీరు ఇస్తున్నారన్నా ఇచ్చే రోజుల్లో ఈఎంఐ ఉన్నాయి మాకు మార్చేయాలి ఈఎంఐ. అయితే ఇప్పుడు మీరు ఏమైనా అలా కట్టకపోకుండా ఆ 10 రోజులు మా చేతులు వస్తే మీరు మా కుటుంబ సహాయానికి దండి సిచ్యువేషన్ కొరకు ఇప్పుడు జరగడానికి జరుగుతున్నా. అయితే ఈ విషయం మేము ముస్తఫా గారు ఉన్నారు, ముస్తఫా గారు కూడా మాకు మార్గదర్శనం ఉన్నారు ఇండియా ట్యాక్స్ అలాంటి వచ్చాను. ముస్తఫా గారు కూడా మాకు ఏ విషయం సరే ఒక వాతావరణంలో కానీ సరే ఏదైనా సరే తెలంగాణ కాల్ చేసి మాట్లాడాలి కాల్లో మాకు ఎంత రెస్పాండ్ అవుతారు చాలా హ్యాపీగా ఉందన్నా ఇలా మాట్లాడినందుకు నాకు ఎంతో కంపెనీ ఉందన్న కలగ. థ్యాంక్ యూ. ఓకే అండి, నెల్లూరు జిల్లా అండి, హాల్ వేస్తుంది నెల్లూరు నెల్లూరు హాల్ వేస్తా. సార్ రెన్యూవల్స్ 17,529 సార్ అండ్ న్యూ శాంక్షన్స్ 2,780 సార్ టోటల్ కమింగ్ టు 20,300 విత్ టోటల్ బెనిఫిట్ ఆఫ్ 20 crore సార్. సార్ నెల్లూరు డిస్టిక్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హాస్ టేకింగ్ ఇనిషియేటివ్ సార్, వాళ్ళు మీరు శాంక్షన్ చేసిన డీ ఎడిక్షన్ సెంటర్స్ ని యూజ్ చేసుకుని బికాస్ ఈ 20,000 లో 4% దాకా మ్యాక్సీ క్యాష్ అండ్ టాక్సీ డ్రైవర్స్ సార్ రెస్కర్గా వీళ్ళందరూ లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తారు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈ 4,000 మందికి ఐ అండ్ డీ ఎడిక్షన్ ఐ టెస్టింగ్ అండ్ డీ ఎడిక్షన్ సంబంధించి ఒక డ్రైవర్కి ఒక జీవో సార్ టేకప్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ సబ్జెక్ట్ సార్. ఐ రిక్వెస్ట్ సుబ్బారావు గారు లోకల్ టాక్సీ డ్రైవర్ ఫ్రమ్ నెల్లూరు టౌన్ సార్ టు స్పీక్ ప్లీజ్. నమస్తే. నమస్తే. నా ఆరోగ్యంగా సంతోషం. ఇలాగే మీరు సహాయం ఉండాలని ఆశిస్తున్నారన్నా. నేను పాదయాత్రలో భాగంగా గణప యాత్ర తిరిగి ఇంటింటికి తిరిగి గణప యాత్ర తిరిగి అక్కడిని అన్నాదమ్ములని అవా తాతల్ని అందరినీ కలిసి ఒక దశాలు తెలుసుకొని ఆ రోజు మీరు మాటిచ్చారన్నా నేను విన్నాను నేను ఉన్నానని ఆ రోజు మాటిచ్చారు. మీరు ఇచ్చిన పాదయాత్రలో వాగ్దానాలన్నింటినీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొదటిగా మాకు ఆటో తెలుసుకునే వారిని గుర్తించి వాళ్ళ కష్టపడాలని గుర్తించి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారో లేదో వర్షీలు తెలుసుకుంటున్నారో లేదని గుర్తించి వాళ్ళ కష్టపడాలని గుర్తించి మాకు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు 1 సంవత్సరం సాయం చేశారైనా అలాగే ఈ పౌరులు కూడా ఈ కోవిడ్ 19
కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటిలో నుంచి బయటపడే పరిస్థితి, ఇంట్లో వెళ్ళే పరిస్థితుల్లో కూడా మీరు ముందుగానే మాకు 10,000 రూపాయలు సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాయన్న. అలాగే ఈ కరోనా సమయంలో మేము వేరే నుంచి పనిచేసే పరిస్థితుల్లో వెళ్ళే పరిస్థితుల్లో 5 రూపాయలు దేశం మేము అందజేశారు, 1,000 రూపాయలు ఇంట్లో సహాయానికి అందజేశారు, కందిపప్పు శనగలు అందజేశారన్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నా, దానికి నేను చాలా గర్వ చెప్తున్నా. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి ప్రతి పేదవాళ్ళు తెలుసుకుంటారన్నా. ఈరోజు ఈ నెలలో ఇసుక సంపాదించడానికి ప్రతి ఒక్క ఇల్లు మేము ప్రతి ఒక్కరిని తిరిగి కనుక్కున్నామన్నా. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నామన్నా. అలాగే మీరు మా ఇంట్లో నా భూమి పేరు మీద 5,000 పడకుండా నా భార్య అకౌంట్ లో 15,000 రూపాయలు ఇస్తారు, నాకు చాలా సంతోషపడుతున్నాను. అలాగే నా గురించి అడగల పడడానికి రైతు భరోసా కింద 2013 13,500 రూపాయలు సహాయం చేశారు. అలాగే ఈసారి కూడా 7,000 రూపాయలు సహాయం చేశారన్నా. ఇంత గొప్ప ప్రభుత్వం ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేని ప్రభుత్వాన్ని మేము ఈరోజు మీ ద్వారా కన్నులతో కానీ చూపులతో కానీ మాటలతో కానీ విని మీరు చేసి చూపించారన్నా. ఇంత గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకు గొప్పగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అలాగే ఆడపిల్లల పథకం కిందన మా పెద్ద మా కరోనా పరిస్థితుల్లో ఇంట్లో కాలుదేవి బాత్రూంలో పడిపోతే చేతుల్లో డబ్బు లేని పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లి ఆడపిల్లి కింద మొన్న వారి ముందు డిశ్చార్జ్ చేయాలన్నా. చాలా ధన్యవాదాలన్నా. ఈ పథకం ద్వారా మా పెద్దను నేను దర్శించుకున్నాను, చాలా ధన్యవాదాలన్నా. అలాగే ఈ ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి అన్నా 1,000 రూపాయల కంటే ఎక్కువగా అమౌంట్ ఎక్కువ అవుతుందంటే చేయించుకోలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్ర చేయించుకోవాలన్నా కానీ చెన్నై బెంగళూరు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ చేయించుకోవాలని వర్తించే విధంగా ఈ రోజు మీరు దగ్గరుండి ఈ ప్రభుత్వం చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామన్నా. అలాగే మీరు బడుగులో చదువుకునే పిల్లలకి గోధుమ పథకం కింద వాళ్ళకి ఇచ్చే భోజనం వలన ఎంత తృప్తిగా ఏ పిల్లలు స్కూల్లో తింటున్నారో, అలాగే పిల్లలు కింద కూర్చోలేకపోయినా వాళ్ళకి బల్లలు ఏర్పాటు చేశారు. ఇంతమంది పిల్లలు కింద కూర్చుంటే వీపు నొప్పనివారన్న. ఈ రోజు బల్లల్లో కూర్చొని హ్యాపీ కొంటున్నారు, ఈపు నొప్పి లేదు ఏమి లేదు అంటున్నారు, కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. ఈ రోజు స్కూళ్లు ఓపెన్ చేయగానే మొదటిగా వాళ్ళ యూనిఫామ్ బుక్స్ షూలు అన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘనత మీ ప్రభుత్వానికి వెళ్ళానా? ఇంత ఏ ప్రభుత్వం తెలియదు చేయకూడదన్నా. ఏదన్నా మేము కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా ఏ పత్రాలు చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో నాయకుల దగ్గరికి వెళ్ళండి, జన్మభూమిలో కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఎన్నుకొని ఇస్తున్నారు. మిగతా సార్ వారికి ఆ సహాయం కావాలంటే వాళ్ళనే లేదంటే దానికి సంబంధించిన వాళ్ళు చేసుకునేదానికి వాళ్ళు కార్యాలయాలు తిరిగి పట్టించుకోవాలన్నా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక వాలంటీర్ ఒక సెక్రటరీ ఏర్పాటు చేసి వాలంటీర్ ఇంటికే వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. ఇటువంటి ఏ రోజుకైనా అదే ప్రభుత్వం కావాలని ఆశిస్తున్నామన్నా. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు గుంటివాళ్ళు గుంటివారు ఇస్తాము అందరూ ఉంటే కూడా వాళ్ళు పురుషులకు వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే కూడా ఉదయం 6 గంటకే వచ్చి ఇంటికి వచ్చి వాలంటీర్ లేదు తల్లి సహాయం చేస్తున్నా. ఈ సహాయం ఏ ప్రభుత్వం చేయలేదన్నా. నాకు పోటీ వచ్చేస్తున్నా సుబ్బారావు గారు, ప్రకాశం జిల్లా. ధన్యవాదాలు అన్న. అసలు ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అసలు మనల్ని మన రాష్ట్రాన్ని అప్పులు వేయండి. అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చే సంవత్సర కాలంలో ఈ మీరు చెప్పిన పథకాలన్నింటినీ 5 సంవత్సరాల్లో చేయాల్సిన పథకాలని 1 సంవత్సరంలో 90% చేసి చూపిస్తున్నారన్నా. దాని గురించి మేము అసలు ఎంత ఆలోచిస్తున్నాం, ఎలా చేస్తున్నారు జగనన్న, ఎంత వస్తుంది రూపాయలు ఆలోచిస్తున్నారా? మీరు ఎన్ని బాధలున్నా మా పేద ప్రజల కష్టాన్ని ఆలోచించి మా యొక్క అనంతపురం నుంచి లేడీ ఆటో డ్రైవర్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సుబ్బారావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనంతపురం నుంచి మహిళా ఆటో కార్మికురాలు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ మా బాగుంటుందా? కుటుంబ బాగుంటుందా? సరే సరే కూడా బాగుంది కదా. సార్ లాస్ట్ ఇయర్
ఇస్తున్నారు సార్. ఇక్కడ మనతో పాటు భాగ్యలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు సార్. ఈ అమ్మాయి తన సొంత శక్తితో ఆటో తీసుకొని దాన్ని నడుచుకుంటూ లాస్ట్ 5 ఇయర్స్ నుండి జీవనం సాగిస్తున్నారు సార్. ఒకనొక దశలో తన నమ్మకం కోల్పోయినప్పుడు వాహన మిత్ర స్కీమ్ ద్వారా మళ్ళీ నాకు భరోసా వచ్చింది, మళ్ళీ ఒక కొత్త జీవితం వచ్చిందని చెప్పేసి ఇంతసేపు చెప్తూ ఉన్నారు సార్. ఆ అమ్మాయి మాటల్లోనే వీళ్ళ ఒకసారి తమతో మాట్లాడతారు సార్. భాగ్యలక్ష్మి గారు సార్, నా పేరు భాగ్యలక్ష్మి సార్. అండ్ ఫుడ్ టౌన్ లో వాటర్ కొడుతూ 5 ఇయర్స్ అయింది సార్. సార్ నేను యాక్చువల్లీ ఓపీ సార్. ఆ కారణంగా మాకు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు నేను పొందలేదు సార్. నేను ఎంఏ చదివాను కానీ ఎప్పుడు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ కి ఓపీ అని ఒక కారణంగా వెనక్కి పడిపోతున్నాను సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ సొమ్ము మీ ప్రభుత్వం కూడా తిన్నాను సార్. ఈ 10 రోజులు సబ్సిడీ కూడా చాలా మంది మళ్ళీ ఇచ్చారు సార్. ఆటో ఇచ్చినప్పుడు నాకైతే ఎలాంటి 10 రూపీ కూడా ఇవ్వలేదు సార్. ఫస్ట్ టైం నేను తినాను సార్ మీ 10 వేలు. తర్వాత సార్ 4 హండ్రెడ్ నుంచి 5 వేలు పర్ డే నేను సంపాదించేదాన్ని సార్. అందులో నేను ఫ్యామిలీ మెయింటెనెన్స్ ప్లస్ ఎస్సీ ఇన్సూరెన్స్ చిన్న చిన్న రిపేర్లు పిల్లల చదువులు అన్ని దానిలోనే చాలా కష్టంగా ఉండేది సార్. మీరు ఇచ్చిన లాస్ట్ 10 వేలు వల్ల ఇన్సూరెన్స్ ఎస్సీ చిన్న రిపేర్లు దానికి సరిపోయింది సార్. సో ఫ్యామిలీ నేను హ్యాపీగా నడుచుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు ఆర్థికంగా అడగకుండానే ఇంత హెల్ప్ చేసినందుకు మా ఆటోడ్రైవర్స్ అందరి తరఫున మీకు చాలా కృతజ్ఞతలు సార్. సార్ ఇక చిన్న ప్రాబ్లమ్ సార్, మీతో చెప్పాలనుకుంటున్నాము. ప్రైవేట్ ఫైనాన్సెస్ ద్వారా 14-15% వడ్డీకి రుణాలు తీసుకొని ఆటో నడుచుకుంటున్నారు సార్ చాలా మంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అలా కాకుండా మీరు గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా ఏమైనా లోన్ ఇప్పించగలిగితే 0 వడ్డీకి కానీ లేదా తక్కువ వడ్డీకి కానీ ఇప్పించగలిగితే ఇంకా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సార్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు భవన నిర్మాణ శాఖని ఏర్పాటు చేయించారు సార్. సార్ అలాగే మా ఆటో డ్రైవర్స్ ని కూడా భవన నిర్మాణ శాఖలో వెర్సర్ బోర్డులోకి జాయిన్ చేయించమని, తర్వాత మాకు కూడా గుర్తింపు కార్డులను ఏర్పాటు చేయించమని కోరుకుంటున్నాం సార్. అది మీరే చేయగలరని ఒక నమ్మకంతో మీతో చెప్తున్నాం సార్. సార్ ఇన్సూరెన్స్ కి 7,300 మేము చెల్లిస్తున్నాం సార్ బయట. అలా కాకుండా మీరు ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కూడా మాకు కల్పించగలిగితే తక్కువకి ప్లస్ సెక్యూర్ గా మేము ఉండగలమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నాకు మాట్లాడడానికి చాలా టెన్షన్ అవుతుంది కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ ఫోన్ చాలా తిన్నాను సార్. చాలా కారణం మాట్లాడుతున్నారు సార్. ఇలా ఏపీ బీసీ అయితే నేను తినేదాన్ని కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాశం జిల్లా వస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాగా చెప్పండి. అనంతపురం ఎమ్మెల్యే గారు అండి ఇక్కడ అన్నా. ఇన్ ఇండియా ఆల్ ద గవర్నమెంట్ హావ్ ఐడెంటిఫైడ్ ఓన్లీ వన్ ఖాకి. యు ఆర్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా టు ఐడెంటిఫై ద సెకండ్ ఖాకి అండ్ రోడ్ ద ఆటో డ్రైవర్స్ అన్నా. ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ యూ బికాస్ యూ ఆర్ ఇన్ ద టాప్ లిస్ట్ ఆఫ్ సీఎం ఇన్ ఇండియా టుడే. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ తెలుసు. ప్రకాశం జిల్లా భాస్కర్ అన్నా ఐసీఎం నమస్తే. భాస్కర్ అన్నా బస్ అన్నా బాగుంటుందా? సురేష్ బాగున్నా. సురేష్ ప్రకాశం జిల్లాలో 13,800 రిజిస్టర్ చేస్తున్నారు సార్. దాంట్లో పాత వాళ్ళు 13,654 కవర్ అయ్యారు. కొత్త వాళ్ళు 2,300 సార్. మొత్తం 14,600 సార్ చేస్తున్నాం. తమ ప్యాకేజ్ చేస్తున్నారు సార్. తర్వాత తమ ఇంపాక్ట్ అవ్వడానికి అంతర్గతం చెప్పి పనిచేస్తూ ఉన్నారు సార్. ఒంగోలు చేస్తున్నాం ఆటో డ్రైవర్ సుధాకర్. బాగున్నాడు సుధాకర్.
ముందుగా మా తప్పని మొదలు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేస్తున్నానయ్యా. నా పేరు అక్కబాబు, ప్రకాశం జిల్లా ఒంగోలు. బలవాలన్న బాగున్నా? నమస్కారం, నేను మాట్లాడను. నేను గత 22 సంవత్సరాల నుంచి ఆపేస్తున్నాను. 22 సంవత్సరాలు నేను సాధించింది, నేను సంపాదించింది కూడా నా కష్టాలు మీద ఏం లేదు. నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పోషించుకోవడం జరిగింది. అమ్మాయి, నా ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయిని ఎమ్మెస్సీ చేసానయ్యా, అబ్బాయి ఇంటర్ మీద జరిగాడు. నా జీవనోపాధికి తమ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర 2019లో వాహనమిత్ర పథకం పెట్టి ఈ 10,000 రూపాయలు ఆటోకి జమ చేస్తున్నట్టుగా అకౌంట్ లో మీకు బెనిఫిట్ స్కీమ్ కింద మీరు రిలీజ్ చేశారు. మళ్ళా ఈ సంవత్సరం 2020లో 4 నెలల ముందుగానే కోవిడ్ 19 కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 4 నెలల ముందుగానే తమరు అకౌంట్ లో ఈ 10,000 రూపాయలు వేస్తారని ఎవరూ ఊహించరు. ఈ విధంగా కూడా ఎవరూ చేయరు. ఏ స్టేట్ లో కూడా ఏ మినిస్టర్ ఏ సీఎంలు చేయనటువంటి ఈ యొక్క ఈ 10,000 ఆటో వాళ్ళకి సోదరులకి చేయడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ స్థానం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుందని చెప్పి సమయంగా తెలియజేస్తున్నానయ్యా. ఇకపోతే ఇక్కడ సోదరులు, చాలా మంది ఆటో సోదరులు ఉన్నారు. కొంతమంది సొంతంగా ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భారీ పనులు తోలుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా స్వయం ఉపాధి, బతుకు తిరుగు లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చదువుకొని నిరుద్యోగ సంస్థ అంటూ ఉంటే అప్పులు చేసి ఫైనాన్షియల్ గా ఫైనాన్స్ లో ఆటోలు తీసుకొని జీవనోపాధి సాగిస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఫైనాన్స్ కే పరిమితం అవుతున్నారు. సొంత పనులు కొనుక్కొని సొంతగా ఈ బ్యాంకీ నుంచి తీసుకున్నటువంటి లోన్లు తమరు ఏదైనా పూర్తి సహకారం ఈ మీరు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆటోల వాళ్ళకి కానీ ఏదైనా చాలా మందికి సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేనటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి స్థానంలో ముఖ్యమంత్రి ఎవరైంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని అందరికి చెప్పడం జరుగుతుంది. ఏ స్టేట్ లో కూడా ఎవరూ చేయనటువంటి పథకాలని తమరు చేస్తున్నారని మనస్ఫూర్తిగా చెప్తున్నానయ్యా. పోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 22 సంవత్సరాల్లో ఈ ఆటో బ్యాడ్జీ నేను నాకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నాకు ఈ 22 ఏళ్ళలో 2 సార్లు నాకు సన్మానం చేశారు. గోల్డ్ ఇచ్చాను, ఒకసారి 100 సార్లు గోల్డ్ రికవర్ చేసి ఇచ్చాను 2009లో. తర్వాత 2014లో కూడా ఇచ్చాను, నాకు 2 సార్లు సన్మానం చేయడం జరిగింది. దామతల్లో జనార్దన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా నాకు సన్మానం చేశాడు. చేసి కూడా ప్రయోజనం ఏం లేదు. నీకు ఒక స్వయం ఉపాధి, నీ యొక్క మంచి పనిని గుర్తించి మాది ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు మాది కదలకుండా ఈ యొక్క అడవులు టెంటేసర్లు మా సన్మానం చేశారు సార్. ఏం ప్రయోజనం లేదు. నిన్ను గుర్తించి మాకు ఒక డ్రైవర్ గా గుర్తించినప్పుడు మాకు ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఆ రోజు ఏం ఐడెంటిఫికేషన్ ఏం లేదు. తమరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. ఇటు చూడకపోతే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు ఓ బాసరావు గారు చాలా బాగా శాసనాలు ల్యాండ్ ఆర్డర్, ఇది అద్దంకి కాన్స్టిట్యూషన్ కూడా ప్రధాన గారు ఉన్నారు. ఇటు గిద్దలు వచ్చేసి అన్న రాంబాబు గారు కానీ నాకు నా అనుభవాలు ఈ 22 సంవత్సరాల్లో నాకు చాలా అనుభవం ఉంది. అందరి దగ్గర మంచి మంచితనం మెచ్చుకోవాలి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన పైలోకాల్లో ఉన్నాడు, ఆయన స్ఫూర్తిగా స్మరించుకుని మేము ఆరోగ్యశ్రీ 108 కానీ ఎక్కడైనా కానీ డెలివరీ కానుకోటి వచ్చే కానీ పిల్లలు కానీ ఏదైనా కానీ ఇంటికి వచ్చి 108 నేనున్నా అని చెప్పిన 108 కోటేసి ఇంటికి వచ్చేసుకెళ్ళినటువంటి మంచితనం ఆ రోజున. ఈ రోజున ఇప్పుడు తమరు వచ్చిన తర్వాత ఈ 2000 ఇప్పుడు తమరు ప్రభుత్వం ఎప్పుడైతే మీరు అడుగు పెట్టి మనకి మన జగనన్నారు అంటే ఎక్కడ వరకు కుయ్యి అంటనే 108 నేనున్నా అని అదే నేను నా పూర్తి ఏంటంటే మీరు ఈ 10 ఏళ్ళు అవసరమే 15 ఏళ్ళు నెక్స్ట్ పాస్ నెక్స్ట్ కూడా తమరుదే మీరే ఉంటారు కూడా అక్షరాలా ఉంటారు. దాని గురించి సత్యం లేదు. మీకు చెప్పకుండా ఒకటి
తమరు ఏదన్నా వాళ్ళు చేయలేని పని తమరు చేసి చూపిస్తున్నారు. నేను నా జీవన నాకు ఇంకా ఇంతకంటే పని చేయడం లేదు. ఇక్కడ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ కలెక్టరేట్ లో కలెక్టర్ గారి దగ్గర ఉండి నేను తమతో మాట్లాడతానని నేను చరిత్రలో కూడా ఇంతవరకు ఇంట్లో నాకు ఆ రోజు వాళ్ళు చెప్పారు, ఆ మాట చెప్పారు ఈ మాట చెప్పారు, ఇంకా జైలు తెచ్చేసారు ఏం లేదు. నాకే సహాయం చేశారు గవర్నమెంట్ స్కూల్లో చేయించాను అమ్మాయిని, తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ దాకా చేయించా, యూనివర్సిటీ సెకండ్ వచ్చింది అమ్మాయి పీజీ, అమ్మాయికి మ్యారేజ్ చేశాను. ఈ రోజున వాళ్ళకి ఏం లేని పరిస్థితి, నేనే సంపాదించుకోవాలా, మంచితో సంపాదించుకున్నాను. అందరూ ఆటో డ్రైవర్లకి అందరికి పబ్లిక్ అందరికి చాలా మంది, ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా సహకారం చాలా బాగుంది, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఉంటేనే మాకు మేము లక్షణంగా సంతోషంగా ఉన్నాం. తమకు అంతకంటే ఇక నేను మాట్లాడేది లేదు, చాలా సంతోషం. ఏదన్నా మమ్మల్ని గుర్తించి ఏదైనా ఒక ఐడీ కార్డు లేవరేజ్ కింద ఐడీ కార్డు అనేది గుర్తింపు అనేది ఒక మాకు ఏర్పాటు చేయవలసిందిగా చోట్ల పోతే ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా. ఇటీవల నాగరికులపాడు మండలంలో జరిగినటువంటి డాక్టర్ యాక్సిడెంట్లు పవర్ స్టేషన్ పై ట్రాన్స్ఫార్మర్ పై గుర్తి డాక్టర్లు 10 మంది చనిపోయారు. తర్వాత క్రితం ఈత ముక్కల దగ్గర కారు ఆటో యాక్సిడెంట్ కేసులు, ఆటోలో అతనే 6 చనిపోయారు చనిపోయారు. మీ యొక్క స్ఫూర్తితో ఎవరు ఇవ్వలేనటువంటి భరోసా. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఆదివేలు సురేష్ గారు మొన్న వెళ్ళి నేనున్నా జగనన్న గారు పూర్తి సహకారంతో మేమున్నాయని చెప్పని మీకు ప్రకటించిన 5 లక్షలే కాదు, 10 లక్షల రూపాయలు నేను ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 10 లక్షలు ప్రకటించారు, వాళ్ళు ఎంత ప్రభుత్వం ఇచ్చారు. ఆదివేలు ఏదో సన్నివేశంలో వాళ్ళు ఎదురు ఊహించడం 10 లక్షల రూపాయలు ఇస్తారని, కానీ 10 లక్షల రూపాయలు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఆదివేలు సురేష్ గారు దేశం మీద తీసుకెళ్ళి ఇచ్చారంటే ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ సాధించారు. అందుకంటే నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము మర్చిపోలేదు సార్, సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అని బాగా గొప్పగా చెప్పారు. మరి కార్మికులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు సీఎం గారిని బటన్ నొక్కి డబ్బులు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కార్మికుల కష్టాలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు 4 నెలల ముందుగానే వాహనమిత్ర కార్యక్రమంలో 2,62,495 మంది బెనిఫిషరీస్ కి 10,000 రూపాయలు
ఒక్కొక్కరికి అందేటట్టు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైనా బెనిఫిషరీస్ గనక వాళ్ళు రాకపోతే గనక ఎలిజిబుల్ ఉండి రాకపోతే గనక అప్లై చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి ఏదైనా మీ మిత్రులకు కూడా ఇలా ఏదైనా బెనిఫిషరీస్ ఉంటే గనక తెలియవలసిందిగా కోరుతూ ఇక